చంద్రయ్య ఉన్నాడు, మా చంద్రయ్య మీద కూడా ఎమ్మెల్యే, చంద్రయ్య మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా నీ మీద కేసు ఏంటి చంద్ర? రాష్ట్రంలో ప్యాకాట్ జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, నందిగాం సురేష్, కేసుల మీద కేసులు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసినాడు. ఆయన పాపం ఆయన దాడి చేయలే పాపం, ఆయన ఫోన్ కూడా పోలే, ఆయన ఊళ్ళో కూడా లేడప్పు. చేసినారు 60 రోజులు 70 రోజుల పైనది. ఒక కేసుతో కాదు, ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసు తర్వాత ఇంకో కేసు, అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, ఒక ఎంపీ 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్ర, ఇంకొక దళిత ఎమ్మెల్యే, తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది, పలానా చోట జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు. ఇంకొక దళిత ఎమ్మెల్యే 8 కేసులు ప్రశ్నించినందుకు 8 కేసులు. మాజీ మంత్రుల మీద కేసులు, కొడాల నాని, అంబటి రాంబాబు, రోజా, నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని, అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామిక వ్యక్తుల మీద, ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా, ఇదే మంచి చదవమని చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే, నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతానా నేను? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? భోసడీకేం తిట్టించాడు? ధర్మమేనా?